సార్, ఇంక సినిమాల విషయానికి వస్తే, ఇప్పుడు ఎవరైనా ఒక సినిమా చూడాలి అంటే సో అన్ని వెబ్సైట్లో రేటింగు, థియేటర్ల ముందు రివ్యూ, ఎవరెవరు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, వెళ్ళు వచ్చా లేదా అని డిసైడ్ అవ్వడానికి మనకి చాలా మార్గాలు ఉన్నాయి. ప్లస్ వీళ్ళు కూడా సినిమా చూడంగానే వచ్చి రివ్యూలు చెప్తూ ఉన్నారు, దానివల్ల సినిమా మీద కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. సో అయితే ఇప్పుడైతే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్లస్ భారీగా బడ్జెట్లు కూడా ఎక్కువ పెట్టి సినిమాలు కూడా తీస్తున్నారు ఇప్పుడు. ఇంతకుముందు ఎలా ఉండేది, అసలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుడు చూడాలి అంటే ఇటువంటి రివ్యూలు ఏమైనా చూసి వెళ్ళేవాళ్ళ, ఇప్పుడున్న పరిస్థితికి అప్పుడున్న పరిస్థితికి మీరేం చెప్తారు డిఫరెన్స్? ఇప్పుడు మేము ఒక 30-40 ఏళ్ల క్రితం, పాతిక 30 ఏళ్ల క్రితం మా పరిస్థితి ఏంటంటే, మేము చదువుకునే రోజుల్లో ఏదైనా సినిమా వస్తుందనుకోండి, ఆ వాల్ పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్, సితారా, జ్యోచిత్ర ఇలాంటి పత్రికలు ఉంటాయి, సినిమా సినీ హెరాల్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ పత్రికల్లోనే ఉండే సమాచారం, ఆ చూసిన వర్కింగ్ స్టిల్స్, పలానా హీరోతో పలానా డైరెక్టర్ సినిమా ఎంత నడుస్తుంది, పలానా అప్పుడు రిలీజ్ ఉంటుందని విజయవాడ లాంటి రైల్వే స్టేషన్లో ఫోటోలు అవి పెట్టివారు, గ్లాస్ బాక్స్ పెట్టి పనిగట్టిన అడిగేలు చూసేవారు, ఈ సినిమా అవుతుంది డిస్ట్రిబ్యూటర్లు అందరం, డిస్ట్రిబ్యూషన్ సంస్థలు విజయవాడలో అంటే తెలంగాణ నైజాంకేమో హైదరాబాద్లో ఉండి, గొంతకల్ ఏమో సీడెడ్ అంటారు, గొంతకల్లో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉండేవి, వాళ్ళ వర్కింగ్ స్టిల్స్ అవి పెట్టివారు. పలానా మా కృష్ణ గారు సినిమా అవుతుందంటే పలానా రోజు అవుతుందని కానీ మాకు దాని గురించి ఒక వారం 10 రోజుల నుంచి వెయిటింగ్, ఆ సినిమా వచ్చేసిన తర్వాత తయారైపోయేవాళ్ళం రిలీజ్ నాడు మార్నింగ్ షోకి. బాగుందనుకో బాగుందని చెప్పిన మౌత్ టాక్ వల్ల నడిచేది. ఒక వారంలో గుడిపూడి శ్రీహరి గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది రివ్యూస్ రాసేవారు కాలం సితార్లో, సినిమా రిలీజ్ అయ్యింది 4-5 రోజులకి వస్తుంది ఆ పుస్తకం, శుక్రవారం సినిమా రిలీజ్ అవుతుంది, ఇది సోమవారం మంగళవారం వచ్చింది వారం సితార, అందులో ఉండేది రివ్యూ. మేము అది చదివి వాళ్ళు కొంచెం జెన్యున్గా ఉండేది, గుడిపూడి శ్రీహరి గారు రాస్తే జెన్యున్గానే ఉండేది ఆ సినిమా ఎలా రాశాడు రాని, ఆల్రెడీ అప్పటికే చూసేసేవారు సినిమా చాలామంది ఎడ్యుకేటెడ్ అయితే అది చదువుతారు, పల్లెటూరులో వాళ్ళు, పల్లెటూరులో వాళ్ళు మాలాడి పిచ్చమ్మలు ఏం చేస్తారో అది ఏం చెప్పినా కానీ వెళ్ళిపోతాం కదా. ఒకటి పబ్లిక్, కామన్ పబ్లిక్, సినిమా అభిమానులు ఏంటంటే రివ్యూతో సంబంధం లేదు, మౌత్ టాక్. సినిమా బాగు అక్కడ ఏడు శనకాలం గుని కూడా చెప్పేస్తాడు బాగుందో బాగోలేదో, గేట్గా టికెట్ చింపి కూడా చెప్పేస్తాడు బాగుందో బాగోలేదో అని. అంచేత అక్కడ రివ్యూలకు పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు, ఎవడన్నా పనిగట్టుని రివ్యూ అనేది తెలియదేమో అసలు, అప్పుడు తెలిసినా బాగోలేదని పనిగట్టిన చెప్పినా ఎవడ నమ్మేవాడు కాదు, అలాగే బాగోలేని సినిమా బాగుందని చెప్పినా ఎవడ వెళ్ళేవాడు కాదు, అది ఆటోమేటిక్గా మౌత్ టాక్ వెళ్ళిపోద్ది అంతేండి. జస్ట్ మామూలుగా ఇంట్లో కూర్చుని ఎవరో మాట్లాడుకోవడం, మౌత్ పబ్లిసిటీ ఏదని బెస్ట్ పబ్లిసిటీ, దాన్ని మించింది ఇప్పటికీ లేదు. కాబట్టి అప్పుడు 5 వారాల సినిమా గ్యారంటీ ఉండేదండి, 5 వారాల సినిమా ఆడిదంటే చాలా ఎక్కువ సినిమాలు వచ్చి ఫ్లాప్ అయినా హిట్ అయినా మినిమం ఒక 5 వారాలు 4 అట్టర్ ఫ్లాప్ అయిపోతారు, 2 వారాలు ఇక మరీ తలపోటు వచ్చేసి లోపల నుంచి పారిపోయే పరిస్థితి ఉంటే తప్ప, అప్పుడు డైరెక్టర్లు కూడా అంత దారుణంగా ఏం తీసేవారు కదా, చాలా రేరు 105-106 సినిమాలు అలాగైనా ఉండేమో, కానీ మిగతా సినిమాలు యావరేజ్గా ఉండి సక్సెస్ సూపర్ హిట్ అలా ఉండి మీకు 5 వారాలు, మా కృష్ణ సినిమా అయితే 5 వారాలు గ్యారంటీ, అలాగే అందరు సినిమా చిరంజీవి గారు వాళ్ళు మినిమం గ్యారంటీ, సినిమా హిట్ ఫ్లాప్తో సంబంధం లేకుండా కలెక్షన్ వర్షం వచ్చింది, రామారావు గారు నాగేశ్వర గారు అందరూ కూడా ఒక బేస్ ఉండేది మినిమం కలెక్షన్స్ ఎంత వస్తాయని, హిట్ అయితే మంచి కనక వర్షం కురిసింది 100 రోజులు ఆడడం. అప్పుడు థియేటర్లు ఇప్పుడులాగానే ఈ వీధిలోంచి ఆ వీధి చివరి దాకా అన్ని థియేటర్లో ఒక సినిమా వేసేవారు కాదు, కొత్త సినిమా వస్తే 2 థియేటర్లో లేదా 3 థియేటర్లో, నాకు తెలిసి కృష్ణ గారు సింహాసనం సినిమా 5 థియేటర్లు వేశారు అప్పట్లో, అదే ఎక్కువ మా రాజమండ్రిలో, అదే హైయెస్ట్ మాకు అప్పటి వరకు 2 థియేటర్లే. రామారావు గారు సినిమా ఒక సినిమా, శ్రీమద్ విరాట పరం అయినా 3 థియేటర్లు ఇచ్చారు, అంతమించి ఎప్పుడు కూడా ఇలాగ ఎగదేగ పోలని థియేటర్లు ఇచ్చేవారు కాదు. ఆ 3 థియేటర్లు అయితే అవి ఫుల్ అవ్వడంగా వాళ్ళ పాటలు పడివారు, 2 థియేటర్లు అయితే 2 వారాలు కూడా ఫుల్స్ అవ్వటం అంటే మంచి కలెక్షన్ వచ్చినట్లు లెక్క, హిట్ అయినట్టు సినిమా. మీకు ఫ్లాప్ అయిందనుకోండి, ఆ మన్నాడుగా శుక్ర సిరియాది ఎలాంటి సినిమా అని ఆడేది, ఏమొచ్చినా అప్పుడు సినిమా తప్ప ఎంటర్టైన్మెంట్ లేదండి. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, ఓటీటీలు ఉన్నాయి, లేకపోతే పార్కులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, బార్లు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, ఎక్కించుకు వెళ్ళిపోతే అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోవడానికి అన్నీ ఉన్నాయి, మీ జంటలో ఇవన్నీ ఉన్నాయి కదా. అప్పుడు ఎవరన్నా అంటే ఆడపిల్లలు కూడా అందంగా మోడీలు ఈడీలు వేసుకున్నారు, మొగోళ్ళు కూడా చాలా బుద్ధిమంతులు పుస్తకాలు పెట్టిన బొట్లు పెట్టి తిరిగేవారు, ఎవరన్నా చూస్తే భయం వేసి అలా ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు ఏముంది, అంతా ఫ్రీ కదా మీకు అనేక మార్గాలు మీ ఎంటర్టైన్మెంట్కి, కాఫీ షాపులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు, అప్పుడు అన్నీ ఉండేవి కాదు కదా, ఓన్లీ సినిమా. ఇప్పుడు థియేటర్ల ముందు ఇస్తున్న రివ్యూల గురించి, శనివారం ఆదివారం వచ్చిందనుకోండి ఇంటికాడ నుంచి బయలుదేరాం, ఒక ఫ్యామిలీ 2 పిల్లలు వేసుకుని 3 పిల్లలు చిన్న బండి బళ్ళు తక్కువ, అప్పుడు రిక్షా వేసుకున్నాం లేకపోతే ఏదో సైకిల్ వేసుకున్నాం లేకపోతే ఏదో వచ్చేవారు అనుకోండి,
ఈ సినిమా దొరకలేదు అనుకో, ఇంకో సినిమాకి వెళ్ళిపోరు, అది ఆవిడ సినిమా ఏంటి, కాళ్ళు టికెట్లు ఎక్కడ దొరుకుతాడు పోయిందో, ఒక సినిమాకి వెళ్తారు, ఆ టికెట్లు అందకపోతే ఇంకో సినిమా పోయేవారు అంతే, ఆవిడ సినిమా చూసేసి వెళ్ళాలి ఇంటికి అంతే. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సినిమా వైభవం అది, సినీ వైభవం అంతా అప్పుడు జరిగింది. ఇప్పుడు అంతా ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్, రకరకాలుగా ప్రచారాలు చేసి ప్రమోషన్లు అని అది అని ఇది అని రకరకాలుగా చేస్తే దేశం అంతా తిరిగి వాళ్ళు పాటలు పడుతున్నారు. ఇప్పటికప్పుడు కాలంతో పాటు మారారు. రివ్యూలు అంటారా, అప్పట్లో రివ్యూలు ఏంటంటే అప్పుడు రివ్యూల మీద పెద్ద ఎవడ ఆధారపడేవాడు కాదు, రివ్యూల వల్ల సినిమాలు ఫ్లాప్ అయిపోవటం ఏమి లేదు అప్పుడు. ఆ రివ్యూలు ఏంటంటే వాళ్ళ దర్శక నిర్మాతలు కానీ లేకపోతే రచయితలు కానీ వాళ్ళకి అందులో వచ్చిన సద్విమర్శను స్వీకరించేవారు, వాళ్ళు ఏదైనా ఉంటే మార్చుకునేవారు అంతే. ఇప్పట్లాగా వాళ్ళ మీద కోపపడతాం కానీ, రివ్యూ రాసిన మీద వాళ్ళు థ్రెట్నింగ్ కానీ, వీళ్ళు కూడా కక్షగట్టి కావాలని ఈయన తిట్టాలి అవి విమర్శించాలని కానీ ఉండేది కాదు అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే టార్గెటెడ్గా ఉంటున్నాయి కొన్ని కొన్ని సినిమాలు, ఆ సినిమా ఆడకూడదు లేకపోతే ఆ సినిమా ఆడకూడదని కావాలి నెగిటివ్ ప్రచారం చేయటం ఇవన్నీ జరిగినాయి ఈ మధ్యకాలంలో. లేదా సినిమాని దుబ్బేసి రిలీజ్ చేసి ఆన్లైన్లో గట్ట అత్తరింటికి దారేది ఇలాంటి కూడా జరుగుతున్నాయి. అదన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు రివ్యూలు కూడా ఒక వారం రోజులు టైం ఇవ్వాలండి, రివ్యూ వారం రోజులు ఆగితే నష్టమే ఉంది. ఆ సినిమా గురించి రిలీజ్ అయింది కదా, వాళ్ళు కష్టపడి తీస్తాడు, బాగా తీస్తాడా బాగా తీయలేదా, వాళ్ళు కష్టపడి తీసుకుంటారు సినిమా, కష్టమే కదా, అనేక మంది కార్మికులు బతుకుతూ ఉంటారు. అందు ఇప్పుడు ఒక్కొక్కటికి 5 కోట్లు 10 కోట్లు హీరోలు తీసుకుంటారని మనం కుళ్ళిపోకలేదు, ఎందుకంటే ఆ ఫేస్ వాల్యూకి అది వస్తుందా, ఎంతో కష్టపడి ఎన్ని దేకి మోకాళ్ళ మీద దేకితే ఆ పని జరుగుద్ది. వచ్చిన తర్వాత ఆ కొన్నాళ్ళు ఎంజాయ్ చేయడం వాళ్ళు కదా, అతని దగ్గర కూడా ఒక 20-30 మంది బతుకుతారు కదా అతని మీద కూడా, ఎందుకు మనం అనవసరంగా ఎవరైనా సరే ఈ హీరో లైగర్ సినిమాకి సంబంధించి చాలా నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదంటాను నేను. ఇప్పుడు పనిగట్టుకుని ఆ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అని మీరు పెడతారు కదా మైకులు అక్కడ, అంతవరకు సరిపెట్టాలి. అంతేగాని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను, నా అభిప్రాయం అది. తర్వాత ఇవ్వచ్చు ఆ సినిమాని పోస్ట్ మార్టం, నువ్వు 10 రోజుల తర్వాత చేయొచ్చు, ఏంటి ఈ సినిమా ఎందుకు సక్సెస్ అవ్వలేదు, ఎందుకు సక్సెస్ అయ్యింది, అలా నువ్వు పోస్ట్ మార్టం చేయొచ్చు. కానీ ముందు రోజే పోస్ట్ మార్టం చేస్తాను, అలాంటి సినిమా చూడాలనుకున్నవాడు ఇప్పుడు లైగర్ ఉంది, విజయదేవర్ కూడా జుట్టు కట్టేసుకుని భలే ఉన్నాడు రా అనుకున్నాను అనుకో నేను వెళ్తాను. నాకు మామూలుగా డోకొత్తదానికి అలాంటి సినిమాలు జనరల్గా చెప్తున్నాను నేను, అది వెళ్ళాలి అనుకున్నవాడికి ఈ సినిమా తలపూడి వచ్చేంద్ర బాబు అంటే ఎంత డబ్బులు అనుకుంటాం మనం, వేస్ట్ అనుకుంటాం. కాబట్టి అంత తొందరగా వాళ్ళ మీద రివ్యూలు ఇచ్చేయకుండా ఉంటే మంచిది, కనీసం ఒక 3 రోజులు గ్యాప్ ఇస్తే బెటర్ అని నా ఉద్దేశం. రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఆలోచించాడు అది ఇష్టం, ఎందుకంటే ఇప్పుడు ఇది సపోజ్ ఎవరన్నా నువ్వు మంచోడు నువ్వు గ్యాప్ ఇద్దాం అనుకుని ఇంకోటి చెప్పేస్తాడు, తర్వాత నీది ఎవడో చూడటం కదా అని చేత నీ బాధ నీది పీత కష్టాలు పీత అంటారు కదా. అలాగే ఇది ఏమన్నా ఎవరి కాళ్ళు అనుకోవాలంతే, ఇక ఒకసారి నువ్వు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయిన తర్వాత నువ్వు రీహాబిలేషన్ సెంటర్లో వాడేసి చాలాళ్ళ పాటు నిన్ను ట్రీట్మెంట్ ఇస్తే తప్ప మారవు, ఇది అలాంటిదే. ఎందుకంటే ఈ సామాజిక మాధ్యమాలు కానీ, కానీ సోషల్ మీడియా ఇప్పుడు సినిమా బాగున్నప్పుడు బాగుందనే స్ప్రెడ్ అవుతుంది, ఉపయోగపడుతుంది, కానీ బాగాలేనప్పుడే కదా కొంచెం ఇలా నెగిటివ్ అవుతుంది. సోషల్ మీడియా వల్ల ఉపయోగం ఉందో నష్టం ఉందో తెలియదు, కానీ సినిమా థియేటర్కి వెళ్తారు కొన్ని కొన్ని మంచి సీన్లు తీసేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు కదా, అది నష్టం. ఇది ఇది వరకు అల్లు సీతారామ సినిమా వచ్చినప్పుడు కృష్ణ గారు ఆ బాణాలు గీణాలు పట్టుకుని మా కళ్ళకు వచ్చేసి కూడా ఆ దృశ్యాలు వాల్ పోస్టులు చూస్తుంటుంది, ఆ సినిమా వెళ్ళి చూస్తేనే మాకు ఆ తృప్తి ఉంటుంది. ఇప్పుడు అన్ని వాట్సాప్ స్టేటస్ స్టేటస్ సినిమా కూడా పెట్టేస్తున్నారు కదా, ట్రైలర్లు కూడా ఆ సినిమా ట్రైలర్లు చూస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉండేది. సినిమాలకు వెళ్తున్నప్పుడు కొన్ని సినిమాలు ట్రైలర్స్ పంపించేవారు, ఈ బీసీ సెంటర్లో కూడా ట్రైలర్స్ వేసేవారు ఎక్కువ, ఈ సినిమా కమ్మింగ్ వస్తుందని అవన్నీ చూస్తుంటే అదో రకమైన సరదా ఉండేది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలు కూడా ఏదైనా థియేటర్కి వెళ్ళాం అనుకోండి ఇంటర్వెల్లో ముందు దాగి ట్రైలర్స్ వేసేవారు అదొక ఆనందం. మూడు 20-10 సినిమాలు ట్రైలర్స్ చూసి సడన్గా ఇంటర్వెల్ అనేవాడు, అది ఇష్టం దానికి ఇంటర్వెల్ ఏమంటే అది ఆపుతాడు టీ, మరి క్యాంటీన్ వాడికి డబ్బులు రావాలి కదా. 2 గంటల సినిమా అంటే మాకు నచ్చేది కాదు, 3 గంటలన్నా ఉండాలనుకునే వాళ్ళు, ఎక్కువ సినిమా ఉండాలని కోరుకునేవాళ్ళు మేము. 15 రీళ్ళు సినిమా అనుకో, ఇందులో ఏమి లేదు, తక్కువ చిన్న సినిమా ఇది అని వెళ్ళివాడు కాదు, తెలుసా బాగున్నా కానీ వెళ్ళేవారు కాదు, 8 రీళ్ళు రాని అడిగేవారు ఫస్ట్లో, 18 రీళ్ళు పర్లేదు, 18 రీళ్ళు అంటే 2.5 గంటల 45 నిమిషాల కొన్ని 23 రీళ్ళు కూడా ఉండి, దానివేర సూర్యకారణ సినిమా 23-24 రీళ్ళు భలే ఎక్కువ సినిమా అంటే ఎక్కువ పెడతాడు అన్నట్టుగా అది ఆనందం. ఇప్పుడు మీకు అంతసేపు కూర్చుంటాడు ఎవడన్నా పారిపోతాడా, బోర్ కూడా అద్దె. దాన్ని ఏం చేస్తున్నారు తెలుగు 2 సినిమాలకి పార్ట్1 2 కింద తీసేస్తున్నారు, 2 రకాలు దుబ్బేస్తున్నారు డబ్బులు. ఈ జనం కూడా ఓపిక్గా చూస్తే దానివేర సూర్యకారణ లాగానే మొత్తం సినిమా ఒక టికెట్గా చూపిద్దరు,
ఇప్పుడు బాహుబలి సినిమా నువ్వు ఒకటెక్కట్టు ఒక రూపాయికే చూడాలి, నువ్వు రెండు సినిమాలు ఉన్నాయి. కానీ నువ్వేం చేసావు, నీ సహనం అసహనం వల్ల టైంకి కేటాయించకపోవడం వల్ల నీ విసుగు వల్ల ఏం చేసావు, నువ్వు 2 గంటల్లో ముగిచ్చేస్తున్నారు సినిమాని వాళ్ళే. చూపించేసి వాళ్ళు తీసిన సినిమా అంతా కూడా 2 టికెట్లు దుబ్బేస్తున్నారు నీ దగ్గర. వాళ్ళకి 1000 కోట్లే రావాలి, కానీ 2000 కోట్లు ఎందుకు వచ్చేసింది? కేవలం నీ వల్లే. మరి నీ వల్ల అలా వాళ్ళకి డబ్బులు దొబ్బెట్టేసి వాళ్ళని ఇట్టుకుంటే ఎందుకు నువ్వు? ఎవరన్నా రివ్యూ చేసి వాళ్ళని ఎవరన్నా కానీ కొంచెం సమయం పాటించి అటల్ బాబాయ్ ఉన్న సినిమాని పర్లేదని, పర్లేకుండా ఉన్న సినిమాని బాగానే ఉందని, బాగానే ఉన్న సినిమాని సూపర్ హిట్ అని చెప్తే కొంచెం వాళ్ళు నీళ్లు తాగుతారు. యాంటీ ఫ్యాన్స్ తయారయ్యారు ఈర్ష. అప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నాడు, అతను మీ ఈర్ష ఎందుకు పడాలంటున్నాను నేను? ఆ కోపం ఎందుకు? ఎవడికి అడ్డమొస్తాడు అతను? అతను సినిమాని అతను చేసుకుంటాడో, నువ్వు ఎప్పుడు కూడా అతను కాళ్ళు ఎత్తిపెట్టాడని కోపడకూడదు. ఆ దృశ్యం ఎందుకు పెట్టాడో మనం ఆలోచించాలి.